సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 2004 నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్లో ఎగురుతుందని గుర్తు చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు, పెద్ద మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ రోజు మైపాలన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం రథాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకొని వచ్చాం. కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకు ఉన్నాయి. మీరందరు కూడా ఒక మనస్ఫూర్తితో ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత మన మైపాలన్న గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న గారి సూచనల మేరకు ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. మీ అందరిలో కలిసి, మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎన్నికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ, మీరందరి దీవెనలు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.